కలెక్టర్ ని అనగానే చేతులు కట్టుకొని మరీ నిలబడిపోయాడే జర్నీలో నాకు తగలకుండా దాన్ని తను విండో కేస్ కట్టేసుకున్నాడు పాపం కదే నువ్వు ఒకదాన్వి మగాళ్ళ విషయంలో పాపం అనుకోవద్దు ఇంతకీ నేను రూమ్ ఎక్కడ చూసుకోలే ఏం చేద్దాం ఈ హాస్టల్ పడగొట్టి కాంప్లెక్స్ కడతారట అందర్ని రూమ్స్ ఖాళీ చేయమన్నారు మరి నీ సంగతి నా సంగతి అంటావా ఆల్్రెడీ నాకు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది అతను ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను నువ్వే రూమ్ చూసుకోవాలి ఇంతకీ నీ వుడ్ బి ఏం చేస్తాడే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ టయోటా కార్ కూడా ఉంది ఇంత మంచి ఛాన్స్ రాదని ఓకే చెప్పేశాను యూ సిల్లీ గర్ల్ ఏంటి బావా బావా అంటే బుల్లెట్ల దూసుకెళ్ళాలి గాని అంత డల్ గా ఉంటే ఎలా నీకిది కరెక్ట్ కాదు గాని నన్ను తగులుకో సూపర్ షార్ప్ చేస్తాను ఎవరే మీ బావే ఇప్పుడే ఫోన్ లోకి వచ్చాడు నా లైన్ లో పెడదామని ఇటివో నీకు అసలు బుద్ధి లేదు హాయ్ బావా హాయ్ పద్మ ఎవరే బావది బుర్ర దినేసింది నా ఫ్రెండ్ సర్దాగా ఆట పట్టేస్తుంది చాలా ఫాస్ట్ లే ఇంకేంటి బావా నువ్వెలా ఉన్నావు అత్తే ఎలా ఉంది అందరూ బాగున్నారు ఇంకా ఏముంది నేను జాబ్ కి అప్లై చేశాను తొందరలోనే హైదరాబాద్ వచ్చేస్తాను వావ్ గుడ్ న్యూస్ నేను అదే కోరుకుంటున్నాను పద్మ ఏమే పద్మ ఏంటి ఆ కన్నీళ్లు ఏదైనా బ్యాడ్ న్యూసా ఇవి బాధతో వచ్చేవి కావే ఆనంద బాష్పాలు లెటర్ లో మా నాన్న ఆనందం ఫస్ట్ టైం కనిపించింది పొలాలు పండక తెచ్చినప్పులు కట్టలేక మా నాన్న ఏమైపోతాడోనని బెంగపడేదాన్ని అక్కడున్న నాళ్ళు నేను ఎంతో ధైర్యం చెప్పేదాన్ని కానీ నాకన్నా అందరికన్నా డబ్బిచ్చే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుందని ఇప్పుడు తెలిసొచ్చింది మహతి పద్మ బై బై పోన్లేవే మొత్తానికి మీ ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ అయ్యింది కానీ నువ్వు ఇక్కడ రూమ్ ప్రాబ్లం పెట్టావు కదే నేనేం చేయని అవునులే నువ్వేం చేస్తావు ఒక అతను కలిసిందా ఉంటున్నాడే మరి ఇంకే ఉండొచ్చు కదే మగాడితో ఎలా ఉంటావే పద్మ మహతి బై 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 ఏ అతను మంచోడు కాదా మంచోడే కాకపోతే ప్రతిదానికి ఎదురు చెప్తుంటాడు కాస్త తిక్క నిన్ను చూసి సొల్లు కర్చే టైప్ అయితే భయపడాలి గానీ ఎదురు చెప్పే టైప్ అయితే భయం ఎందుకే అలాంటి వాళ్ళకే అమ్మాయిలు ఎక్కువ పడతారు నువ్వు గానీ అతను లవ్ లో పడతావేమో చూడు కొట్టనంటేనా నేను అసలే మామూలాడదాన్ని కాదు తెలుసులేవే తల్లి పద పద బ్యాగులు చదువుకుందాం పద పద ఇల్లు బాగుంది ఇల్లాలు ఉందా అని అడిగారు ఎక్కడి నుంచి వస్తుంది తక్కువ చేసుకున్నంత ఈజీగా ఇల్లాలంటే ఏంటండి తమకింకా ఇల్లు దొరకలేదా ఇల్లు దొరికితే సూట్ కేసు పట్టుకుని రోడ్డంట పడతానా చూడండి నాకు చిన్న డౌట్ పొద్దు నుంచి సాయంకాలం వరకు ఆఫీసులో కలిసి పనిచేస్తాం కదా అలాంటిది సాయంకాలం నుంచి పొద్దున వరకు ఒక ఇంట్లో కలిసి ఉంటే ఏంటండి ప్రాబ్లం ఏంటండి మీరు మాట్లాడుతున్నది వెస్ట్ గోదావరి తెలుగు ఎవన్నా మాట్లాడితే మాత్రం ఆడాలు మగాళ్ళు సమానత్వం అంటారు అసలు మీతో కలిసి ఉండడానికి నేను భయపడాలి ఏంటి మీ గోళ నా గోళ ఏముందిలేండి ఈ మధ్యన ఏడాదాన్ని కదిపినా మేము అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాం ఫ్లైట్లు నడిపేస్తున్నాం ఫైటింగ్ చేసేస్తున్నాం అవల సవల అని తబలా కొడతారు గానీ విషయానికి వస్తే ఉంది ఎన్ని గదులు ఉన్నాయి ఆ ఇంట్లో ఎన్ని అంటే చెప్పడం కష్టం ఒక పెద్ద హాల్ ఉంది ఒక పెద్ద బెడ్రూమ్ ఉంది టోటల్ గా ఒక మినీ ప్యాలెస్ లా ఉంది అయినా ఎన్ని మీతో ఎందుకు చెప్పడం చెవిటోడి ముందు శంఖ ఊదినట్టు సరే ఉంటాను బై హలో నేను అంటున్నది మీతో కలిసి ఉంటానని మీరు నాతో కలిసి థాంక్యూ ఈ రోజు నుంచి కలిసి ఉంటున్నాం కాబట్టి ఒకరికొకరం సాయం చేసుకోవాలి సరే మీరు అదే మాట మీద ఉంటారా yes my god హెల్ప్ అన్నారు కాబట్టి ఈ సూట్ కేసు ఆఫీస్ దాకా తీసుకురండి దీంతో కలిసి ఉంటాం అయ్యే పనేనా ఏమీ అక్కర్లేదు మీకు పైసా కూడా ఇవ్వకుండానే మీరు చెప్పిన ముంబై సంబంధం మాకు ఓకే అయిపోయింది ఏమిటి మా ప్రమేయం లేకుండానే ఎలా ఇలా ఏంటి మావయ్య ఏం లేదమ్మా మీ బావ కోసం బ్రహ్మాండమైన సంబంధం తీసుకొచ్చాడు ఈయన ఏంటి నేనుండగా మా బావకి మరో సంబంధం తీసుకొస్తావా నిన్ను ఆగివే ఆగు అతను తెచ్చింది ఈ అమ్మాయి ఫోటో నా ఫోటో ఇదిగో నా మేనకోడలి ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చిందో నువ్వు కనుక నిజం చెప్పకపోతే ఇప్పుడే నిన్ను నేను చంపేస్తా అయ్యా నన్ను క్షమించండి ఫోటో స్టూడియోలో అందంగా కనిపిస్తే నాలుగు డబ్బులు సంపాదించుతని బుద్ధి కడిదిని ఈ విధవ పని చేశానడయ్యా అసలు ఈ అమ్మాయి మీ మేనకోళ్ళని నాకు ఇంతవరకు తెలియదు అయ్యా నన్ను క్షమించండి మీకు ధన్యమృత నేను వెళ్ళిపోతున్నా అయ్యా చూసావా నందిని వాడికి తెలియక తెచ్చినా మీ ఇద్దరికి ముడి పెట్టాలనే వచ్చాడు మీ ఇద్దరికి ఆ దేవుడే రాసి పెట్టాడే
ఆకలి నచ్చేస్తోందండి. అరే ముద్ద పప్పు కొత్త ఆవకాయ ఈ రెండు అంటే నేను పడి చచ్చిపోతానండి. అదేదో బయటికి వెళ్ళి చావండి. అరే ఏదో సరదాగా అంటే నిజంగా చచ్చిపోమంటున్నారే. సరే మీ మాట ఎందుకు కాదన్నది, తిన్నాక చచ్చిపోతాను, ముందు అన్నం పెట్టండి. ఒక్కరే ఎలా తింటారండి? తినడానికి ఐదు వేళ్ళు తోడున్నాయి. సరే సరే ఈ ఒక్క రోజుకి రెండు ముద్దలు పెట్టండి, రేపటి నుంచి నా ప్లాన్ లోనే ఉంటాను. రెండు మెతుకులు కూడా పెట్టను. అర్థమైంది. గుడ్. ఎక్స్క్యూజ్ మీ. యెస్. బయటికి వెళ్తున్నాను, జెలోసిల్ టాబ్లెట్స్ ఏమైనా తీసుకురమ్మంటారా? ఎందుకు? ఒక్కరే తింటున్నారు కదా, అరుగుతుందో లేదోనని. ఏమక్కర్లేదు, బ్రహ్మాండంగా అరుగుతుంది. అవునులేండి, మనుషులకైతే డైజెషన్ ప్రాబ్లం. లుంగి ఎత్తడం కూడా తప్పేనా? అసలు ఎందుకు ఎత్తారు దీనికి? కర్మ కర్మ. ఏంటండి నిద్ర పట్టట్లేదా? అవును. నేనేమైనా చేస్తానేమోనని భయమా? అదేం కాదు. మరి కొత్త ప్లేస్ కదా, అందుకే పట్టట్లేదు. ఓ సింతేనా, ఒక్క నిమిషంలో మీకు నిద్ర వచ్చేటట్టు చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మీరు గుర్రు పెట్టి నిద్రపోతారు. తిరగేస్తుంది. నా మౌతార్గును మీ మైండ్కి సెట్ కాలేదు. ఈసారి క్షణంలో నిద్రపోతారు చూడండి. ఏం చేస్తారు? ఉప్నాటిజం చిచి, హిప్నాటిజం. మీకు హిప్నాటిజం వచ్చా? వచ్చా. పట్టాభిరామ్కి ఉప్నాటిజం చిచి, హిప్నాటిజం నేర్పించిందే నేను. మీ మనస్సు ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు. మీరు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు, మీరు డీప్ స్లీప్ లోకి వెళ్తున్నారు. నిద్రపోదాం అనుకుంటున్నారు, నిద్రపోయారు, నిద్రపోదాం అనుకుంటున్నారు. అదేంటే కొత్తగా ప్యాంట్ వేశారు, పైగా జీన్స్. నా సేఫ్టీ నేను చూసుకోవాలిగా. సేఫ్టీయా? అంటే ఇన్నాళ్ళు మీ సేఫ్టీ మీరే చూసుకుంటున్నా అనుకుంటున్నారా? అవును, మిమ్మల్ని గొలుసుతో కట్టి. నేను మిమ్మల్ని చూసి జాలిపడాలో, మీరు నన్ను చూసి జాలిపడాలో నాకు అర్థం కావట్లేదు.
నేనే మిమ్మల్ని చూసి జాలిపడ్డాను. ఇక మీదట గొలుసు అవసరం లేదు. చూడండి పద్మావతి గారు, మీరు నన్ను గొలుసుతో కట్టిపడేసిన అనుకుంటారా? ఇదిగో మీరు కట్టిన గొలుసు ఆ రోజే ఊడొచ్చేసింది. మీరు ధైర్యంగా ఉంటారని నేనే కట్టుకున్నట్టు నటిస్తున్నాను. అయినా నేనే తలుచుకుంటే చాలా జరిగేవి. ఛా, అసలు మీరు నాతో పౌరుషంతో ఉంటున్నారు కానీ నా మీద నమ్మకంతో కాదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం తీసుకున్న జాగ్రత్తలన్నీ నాకు అవమానంగా ఉన్నాయండి. ఇప్పుడు నా మంచితనం మీద నాకే నమ్మకం పోయింది. నేను అదుపు తప్పక ముందే మనం విడివిడిగా ఉండటం చాలా మంచిది. రేపే వేరే ఇల్లు చూసుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు గుడ్ నైట్, రేపు గుడ్ బై. దొంగ దూరాడండి వెళ్ళి చూడండి. దొంగలేడు గంగాలేడు నిజంగా, అది పిల్లో గిల్లో అయి ఉంటుంది ఖచ్చితంగా. బాజులు దొంగలు లేకపోతే నా బాటిల్ ఆడి తీసుకెళ్తారా? పిల్లి విస్కిత్ అవుతుందా? మరేదన్నా నా బాటిల్ ఇస్తా లేదా వేసేయమంటా? అయ్యయ్యో, అన్ని మూట కట్టేసాడండి వీడు. ఈ డియర్ రాస్కల్ ఎన్నో చేస్తున్న పని, ఎన్ని ఉద్దేశం? ఇంకా ఆపుతారా? అక్కడ చూడండి, ఇట్లు బాగానే వచ్చే. ఏదన్నా చేద్దాం అనుకున్నాడు, కాళ్ళు అట్టుకోడు. చెప్పులు అక్కడ. పాలవాడికి డబ్బులు ఇచ్చేశాను. ఇంటి రెంట్ నా వాట కబోర్డ్ లో ఉన్న బాతుల కింద పెట్టాను. ఇస్త్రీవాడు వచ్చి 3 రూపాయలు అడుగుతాడు. పైసా కూడా ఇవ్వకండి, దరిద్ర పెదవ. వాడు నా షర్టు కాల్చేశాడు. అలాగే రాత్రి 10 తర్వాత ఎవరైనా తలుపు కొడితే కాస్త చూసి తీయండి. ఇంకా నేను మీకు ఏ 5 10 ఇవ్వాల్సి ఉంటే ఆఫీసులో గుచ్చేయండి, ఇచ్చేస్తాను. చెవటం మర్చిపోయాను. ఆఫీస్ పని మీద 2 నెలలు ఊరెళ్తున్నానని కాలనీలో వాళ్ళందరికీ చెప్పాను. మీరు అదే చెప్పండి. ఈలోపు ఒక మంచి రూమ్ వెతుక్కోండి. ఈ రూమ్ లో ఏ కంఫర్ట్ లేకపోయినా వదిలేలాలంటే కొంచెం బాధగా ఉంది. బాయ్. పద్మగారు, ఆ గీత చెరిపేసుకుంటే మొత్తం రూమ్ అంతా మీదే. తెలుసో తెలియకో మీ మనసు ఎప్పుడైనా బాధ పెట్టుంటే ఈ సీను గాని క్షమించేయండి. 1 మినిట్. ఇన్నాళ్ళు మనం కలుసున్నాం. నా మొండితనం వల్ల, మీ అల్లరితనం వల్ల మనం ఎంత పోట్లాడుకున్నా మీ మంచితనం నా మనసు మార్చింది. ఆ మంచితనం మిగిల్చిన జ్ఞాపకాలు నా మనసులో మిగిలిపోయాయి. దిండు దుప్పట్లతో పాటు ఆ జ్ఞాపకాలని కూడా తీసుకుపోగలిగితే వెళ్ళండి. చెప్పండి, తీసుకుపోగలరా? అందుకే నాకొక మంచి స్నేహితుడిగా ఇక్కడే ఉండండి. ఇది నా రిక్వెస్ట్.